ஹலோ ஹலோ ఏంది పరిస్థితి ఏం అర్థం కాలేదు అదే అదే ఇప్పుడు మనం వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని మన పాటికి మనం ఏం విర్రవీగినాము. రేపు రాబోయే రోజులు ఏంది పరిస్థితి? ఆయన లోకేష్ అనుకోతే ఏందిరా స్వామి, ఆ జనాలు ఏంది, ఆ పాదయాత్ర ఏంది? మనం ఎంత జాకీలు వేసా కదా అది కుదరదు. అంటే మనం రాలేదు, మనుషులు లేరు, ఈ ఊరు లేరు అన్న కూడా స్పష్టంగా కనపడుతుంది కదా ఎంతమంది వచ్చాను, ఏం చెయ్యి, ఏం మాట్లాడుతున్నాడని. మనుషులు విన్నప్పుడు వీడియోలు పెడతా అంటే మమ్మల్ని నా ప్రజల మార్పు వచ్చింది. ఏం చేయాలి మన పరిస్థితి ఏందిరా నాయన? మనం ఊరికి ఎగరేసుకొని ఎగరేసుకొని మాట్లాడి ఎగరేసి ఎగరేసి చేసాము. విభుత్తంగా వాళ్ళు ఖచ్చితంగా మనం మనలో మన మాట మాట్లాడుకుంటే ఈసారి అయితే మన గవర్నమెంట్ రాదు, పక్కా వాళ్ళే వచ్చారు టీడీపీ. అది పక్కా, అది మనకి ఎప్పుడు తెలిసింది కదా. మనం ఊరికేనే మనం ఎన్ని దొంగ సర్వేలు చేయించుకొని మన సాక్షిలు ఒక దాంట్లో నేర్చారు, కానీ మీడియా వాళ్ళు ఊరు వేయటం లే కదా. ఇప్పుడు ఎట్ట చేసి సవాలరా, వీళ్ళు చెప్పినారని చెప్పి మనం ఏమి ఎగరేసి ఎగరేసి ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు భయపడే వాళ్ళు స్వామి ఈ కేసులు అంటే. మొన్న విజయవాడలో కూడా వీళ్ళందరూ కూడా మనోళ్ళు ఆపాలని అది ఇది చేశారు, కానీ ఏం పప్పులు ఉడకలా మన వాళ్ళవి. రెండోది ఏంటంటే మన మాదిరి కాదురా తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళు పార్టీ వాళ్ళ నాయకుని కానీ వాళ్ళు కానీ ఏమన్నా అంటే నా కొడుకులు తిరగబడి ఆమె కొట్టేదానికి వచ్చారు. ఇప్పుడు ఇంతకు ముందు భయపడే వాళ్ళు కేసులు అది అదే కదా. నేను నేను ఉండలే స్వామి ఈడ, ఎందుకంటే మనం చాలా ఎక్కువ చేస్తున్నాం ఈడ. తెలుగుదేశం అయిపోయిందిరా జగన్మోహన్. మన జగన్ అన్న చేసిన పనులు ఏంటంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలా, పెద్ద పెద్ద హామీలు ఇచ్చినాము అవి ఏమి ఇలా అందులోను బాబాయ్ మర్డర్ కేసు ఏమైంది అనేది ఒకటి ప్రజల్లో ఇదిగా పోయి ఉండాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బాబాయ్ చంపింది, అబ్బాయిని తెలిసిపోయింది, ఇంకా అప్పుడు అయ్యి చంపించదు అలా సీఎం కోసం సీఎం పోస్ట్ కోసం ఈయన చెప్పినాడా అనే సతకటి వచ్చాను. ఏం చేయలేము మనం, ఎట్ట జరిగితే అట్ట జరగాల్సిన తమ్ముడా. నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు చిత్తూరులో మొన్న ఏ విధంగా తలకెళ్ళ పగల కొట్టినా కూడా మనుషుల మీదకి వచ్చావుంటే ఏం చేస్తావు? అదే కొట్టండి, చూద్దాము ఎంతమంది చెప్తారు. 10 మంది చంపుతారేమో 10 మంది చంపుతారా మనం ఏమి చేయలేములే. తలకాయలు పగలు కొట్టినా కూడా వచ్చా ఉన్నారు అంటే వాళ్ళు ఇంకెంత ఇదిగా ఉన్నారు వాళ్ళు. అన్నిటికీ తెగించినారు, మనమే వెనక దగ్గర ఏమన్నా మనం బాగుండి మన పార్టీ వచ్చి మళ్ళీ చూద్దాము. లేకంటే ఇప్పుడు 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 మనకి ఊరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఆ మాదిరి కొట్లాడి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళందరినీ కొట్టి జనసేన వాళ్ళు కొడుతుంది, టీడీపీ వాళ్ళు కొడుతుంది, మనకి రేపు సపోర్ట్ ఏందనేది లేకుండా మనం కూడా కొద్దిగా ఓవర్ చేసాంరా. చేసాం రాజశేఖర్ రెడ్డి
ఇప్పుడు ఆడు గెలిచాడో రాజశేఖర రెడ్డి ఊపి ఆడ అది వివేకానంద రెడ్డిని చంపింది ఊరేం తెలియకపోయా ఎందువల్ల పోయినాము ఇప్పుడు ఏంది మన బతికే రోడ్ల మీద పడినామే పోయేది మేలు వేలా అంటే సంతా రీలు తెలుగుదేశం వాళ్ళు నేను కూడా మార్చేస్తాను నెంబర్ బి.